భక్తి ప్రధానం ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే మనము పూజ చేసుకునేప్పుడు అష్టోత్తర శతనామావళి చదువుతాము, కథ చదువుకుంటాం, అక్షింతలు వేసుకుంటాం. ఈ పూజ విధానం అంతా అయిన తర్వాత అష్టోత్తరం చదివిన తర్వాత ఈ రెండు నామాల్ని అమ్మవారిని ఉద్దేశించి మనము ప్రార్థిస్తే కనుక సత్వరంగా అమ్మవారు ప్రసన్నరాలు అవుతుంది. ఆ నామాలు ఏంటి అన్న విషయం మనం ఒకసారి పరిశీలిద్దాం. ఫస్ట్ నామం వచ్చేసేసి, అంటే ఈ నామం కుంకుమార్చన సహితంగా చేస్తేనే చాలా మంచిది. ఫస్ట్ నామం వచ్చేసేసి శ్రీం కమలవాసిన్యే నమః, శ్రీం కమలవాసిన్యే నమః. ఈ మంత్రాన్ని మీరు వీలుంటే 108 సార్లు లేదా చిట్ట చివరికి 21 సార్లు భక్తి శ్రద్ధలతో కుంకుమ చేతితో పట్టుకొని జపించడం చాలా మంచిది. ఈ నామంతో పాటు ఇంకొక నామం కూడా చదవాలి. అది వచ్చేసేసి శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే నమః, శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే నమః, శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే నమః. ఈ నామాన్ని, ఈ రెండు నామాల్ని కనుక మనం చదువుకుంటే కనుక మీరు కుంకుమార్చన ఈ రెండు, అంటే మనం అష్టోత్తర శతనామావళి చేసినప్పుడు కుంకుమార్చనతో చేస్తాము, అది అయిన తర్వాత ఈ నామాలు వీలుంటూ 108 సార్లు చదువుకుంటే చాలా మంచిది.